ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్భాగవతంలో 8వ స్కందము 22వ అధ్యాయము 18వ శ్లోకం నుంచి చదువుతాము. ఓకే, సో ఇప్పటి వరకు ఏం జరిగిందండి? బలి మహారాజు భగవంతుడితో మాట్లాడుతున్నారు. బలి మహారాజు చాలా గొప్పగా మాట్లాడారు. సో తనకి ఇవ్వబడినటువంటి ఏదైతే దండన ఉందో ఆ దండన సరి అయినదే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ దండన కూడా తనకి వరంగానే భావిస్తున్నారు. భగవంతుడు తనకి ఇస్తున్నటువంటి వరంగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఉందో ఈ ఐశ్వర్యము మనల్ని అందరినీ కూడా మిథ్యాగర్వాన్ని పొందేలా చేస్తుంది. ఒకవేళ భగవంతుడు కనుక మనకి దండన ఇవ్వకపోతే మనం ఆ మిథ్యాగర్వం వల్ల ఏమైపోతాము అంటే భౌతికంగా పతనం చెందుతాం. మళ్ళీ భవిష్యత్తులో కర్మబంధనాలు కలిగే విధంగా కర్మలు చేస్తాం. ఆ విధంగా మనము భౌతిక జీవితాన్ని తిరిగి తిరిగి పొందుతూ కంప్లీట్ పర్మనెంట్గా ఇక భౌతిక విషయంలోనే ఉండిపోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఏదైతే ఉందో అది మనం పొందలేము. అందుకనే మనందరికీ కూడా భగవంతుడు ఒక్కొక్కసారి భౌతిక ఐశ్వర్యాలు తీసేస్తారు. ఎందుకు అంటే ఈ భౌతిక ఐశ్వర్యం మన ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధమైనప్పుడు అలాంటి భౌతిక ఐశ్వర్యం ఉండి కూడా వేస్ట్ అని బలి మహారాజే అంటున్నారు. ఇంకొకటి, భగవంతుడికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నారు. ఎందుకు అంటే భగవంతుడికి సర్వస్వాన్ని అర్పించుకునేటువంటి అవకాశం అందరికీ రాదు, బలి మహారాజుకి కలిగింది. అందుకనే బలి మహారాజు చాలా ఆనందపడుతున్నారు. ఇంకా 2 అడుగుల్లోనే మొత్తం ఆక్రమించినటువంటి భగవంతుడిని ఉద్దేశించి 3వ అడుగు ఎక్కడా పెట్టడానికి కనుక ప్లేస్ లేకపోతే నీ వాగ్దానం అసత్యం అయిపోతుంది అని అన్నారు. నా వాగ్దానాన్ని అసత్యం కానివ్వను, మీ 3వ అడుగు నా నెత్తి మీద పెట్టండి, నా శిరస్సు మీద ఉంచండి అనేటువంటి విషయాన్ని బలి మహారాజు తెలియచేశారు. అంటే ఇంకా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దండన్ని బలి మహారాజు ఏమంటున్నారు అని అంటే, అసురుల పక్షపాతిగా చేస్తున్నారు మీరు. అంటే అసురులకి మంచి చేయడం కోసం మీరు చేస్తుంది. ఎందుకంటే అసురులు ఆల్రెడీ పతనం చెందున్నారు, వాళ్ళు భగవంతుని మర్చిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జరగడం కోసం నువ్వు దేవతల పక్షాన వహిస్తున్నట్టు అందరికీ కనిపిస్తున్నా, కానీ నువ్వు అసురులకి మంచి చేస్తున్నావు, మమ్మల్ని దండించి అనేటువంటి విషయం చెప్పారు. ఆ దండన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తమ పుత్రులకి దండన ఇస్తారో ఆ విధమైనటువంటి దండన, తల్లిదండ్రులు కూడా పుత్రుల్ని దండిస్తారు. దాని ఉద్దేశం పుత్రుడు బాగుపడాలని, పుత్రులకి మంచి జరగాలి అని. సో నీ దండన కూడా అలాంటిదే అని ఆయన స్వీకరించేశారు ఆ దండన్ని. తర్వాత ప్రహ్లాదుడు కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ప్రహ్లాదుడు 2 శ్లోకాల్లో భగవంతుడికి నమస్కారం తెలియజేశారు. ప్రహ్లాదుని చూడగానే బలి మహారాజు కూడా ప్రహ్లాదుడికి నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. అది కూడా దండవత్. సో ఆ తర్వాత ప్రహ్లాదుడు కూడా అంటున్నారు, ఈ బలి యాక్చువల్గా విద్యా గర్వంలో ఉన్నారు, సమస్త ఐశ్వర్యాల్ని తానే పొందాలి అనేటువంటి భావంలో ఆయన భౌతికంగా మారిపోయారు. ఎంత భక్తుల కుటుంబంలో పుట్టినా కానీ, మనకి ఎంత భక్తి చేసేటువంటి అవకాశం ఉన్నా కానీ, మనం ఎంత భక్తులమైనా కానీ, భౌతిక ఐశ్వర్య మదంతో మనము భక్తిలోంచి బయటకు వచ్చే ప్రమాదం ఉంది, మిథ్యాగర్వాన్ని పొందేటువంటి ప్రమాదం ఉంది. బలి మహారాజు కూడా అదే చేశారు. అందుకని ఈ దండన అనేటువంటిది సరి అయినటువంటి దండన అని ప్రహ్లాదుడు కూడా భగవంతుడు చేసినటువంటి పనిని సరి అయినది అని మద్దతు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు బలి మహారాజు భార్య అయినటువంటి వింధ్యావళి మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఈరోజు చూద్దాం. 18వ శ్లోకం సుజాత మాతాజీ, సుజాత మాతాజీ శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ.
తస్యాను శృణ్వతో రాజన్ ప్రహ్లాదస్య కృతాంజలే. తస్యాన్ శృణ్వతో రాజన్ ప్రహ్లాదస్య కృతాంజలేః. హిరణ్యగర్భో భగవాన్ ఉవాచ మధుసూదనం. హిరణ్యగర్భో భగవాన్ వాచా మధుసూదనం. శుకగోస్వామి, శుకదేవ గోస్వామి పలికను. పరీక్షిత్ మహారాజు అప్పుడు బ్రహ్మదేవుడు చింతనే రేతులు జోడించి నిలుచున్న ప్రహ్లాదుడు వినుచుండగా దేవదేవునితో పలక తొడంగను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో అక్కడే బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు. మొదటగా బ్రహ్మదేవుడు మాట్లాడబోతున్నారు. ఎప్పుడైతే ప్రహ్లాదుడు మాట్లాడుతున్నారో, సో ప్రహ్లాదుడు వింటూ ఉండగానే బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. లక్ష్మీ ఆత్మకూర్మ. భద్రం వీక్ష పతిం సాధ్వీ తత్పత్ని భయవిహ్వలాం. బద్ధం వీక్ష పత్నిం సాధ్వీ తత్పత్ని భవ విహ్వలా. ప్రాంజలి ప్రణతోపేంద్రం భవాశే అవాంగ్ముఖీ నృపా. ప్రాంజలిం ప్రణతోపేనం భవాభే వాజ్ముఖీ నృపా. కాని బలిచక్రవర్తి యొక్క సాధ్వియగు పత్ని తన భర్త బుద్ధిమంతుడుగును గాంచి వివాహ భయ విహ్వలయ్యి వాసుదేవుని వామనదేవునికి వందనములు కావించి ముకుళిత హస్తములతో ఇట్లు పలికెను. భాష్యము. బలిచక్రవర్తి భార్య యొగు వింధ్యావళి భీతితో మిగుల కలత చెందినదై ఏదో పలకగోరినందున బ్రహ్మదేవుడు తాను పలుక ప్రారంభించినప్పటికీ కొంత తడువు ఆగవలసి వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. వింధ్యావళి ఇప్పుడు పక్కన విన్నటువంటి బ్రహ్మదేవుడు కూడా వింటూ ఉండగా మాట్లాడబోతున్నారు అనమాట. ముకుళిత హస్తములతో ఇట్లు పలికారు. సో వామన దేవునికి వందనాలు కావించి సో తన భర్తని బంధించడాన్ని చూసినటువంటి ఆమె మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. శ్రీ వింధ్యావళి రువాచ. శ్రీ వింధ్యా వింధ్యావళిరువాచ. క్రీడాత్మమాత్మన ఇదం త్రిజగత్కృతం తే. క్రీడార్థమాత్మన ఇదం త్రిజగత్ కృతం తే. సామ్యంతు తత్ర కుదియోపర ఈశ కుర్యుః. స్వామ్యం తు తత్ర కుదియోపర ఈశ కుర్యుః. కర్తూ ప్రభోస్తవ కిమస్యత అవహంతి. కర్తూ ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి. త్యక్త హ్రియస్త్వధ వరోపిత కర్తృవాద. త్యక్త హ్రియస్త్వధ వరోపిత కర్తృవాదాః. ప్రభాదుల వారి భావము. వింధ్యావళి పలికెను, దేవా, నీ లీలల కొరకే నీవు ఈ జగత్తును సృష్టించినను. అల్పబుద్ధులకు మూర్ఖులు తమ భోగార్థము దానిపై స్వామితమును ప్రకటించరు. నిక్కముగా వారు లజ్జారహితులై మిథ్యాస్వామిత్వముతో నేను దాతను నేను భోక్తను అని తలచుచుందరు. ఇట్టి పరిస్థితిలో ఈ జగత్తునకు సృష్టి స్థితి లయకారణవగు నీ కొరకు వారేమి చేయగలరు? ప్రభుపాదుల వారి భాష్యము. అతి బుద్ధిమంతురాలైన బలిచక్రవర్తి భార్య తన భర్త బంధింపబడుటను బలపరిచెను. భగవంతుని సంపత్తిపై స్వామిత్వమును ప్రకటించుట అనేది బుద్ధిహీనతకు అతనిని ఆమె నిందించెను. అట్టి కర్తృత్వ భావన దానవ లక్షణము. విశ్వపాలనము కొరకు దేవదేవునిచే నియుక్తులైన అధికారులకు దేవతలు భౌతిక భోగానురక్తులైనను తామే విశ్వమునకు యజమానులమని ఎన్నడును పలుకరు. భగవంతుడే సమస్తమునకు నిజమైన యజమాని అని వారు ఎరుగుదురు. ఇది వారి యోగ్యత. కానీ దానవులు భగవంతుడే ఏకైక యజమాని అని అంగీకరించుటకు బదులు దేశ ఎల్లల పేరిట విశ్వము తమ సొత్తని పలుకుచుందురు. ఈ భాగము మాది, ఈ భాగము మీది అని వారు పలుకుదురు. దీనిని నేను దానమిచ్చేదను, దీనిని నా భోగము కొరకు ఉంచుకొనేదను అని కూడా వారు అనిదరు. ఇవన్నీను అసురి భావనలే. దీనిని గూర్చి భగవద్గీత 16వ అధ్యాయము 13వ శ్లోకం యందు ఇద మధ్య మయా లబ్ధమిహం ప్రాప్స్యే మనోరథం అని పలుక తెలుపబడినది.
ఇప్పటి వరకు నేను ఇంత ధనమును భూమిని సంపాదించితిని, దీనిని నేను ఇంకను పెంచవలసి ఉన్నది. ఈ విధముగా నేను అందరికన్నను గొప్ప ధనవంతుడను కాగలను. నాతో ఎవరు పోటీ పడగలరు? ఇటువంటివన్నీ అసురి భావనలే. అసాధారణమగు కరుణచే భగవంతుని ద్వారా బంధింపబడినప్పటికీ, వామన దేవుని మూడవ అడుగు కొరకు తన దేహమును అర్పించినప్పటికీ, బలి ఇంకనూ అజ్ఞానాంధకారముననే ఉన్నాడని అతని భార్య నిందించను. నిజమునకు దేహము అతనికి చెందినది కాదు, కానీ చిరకాల దానవ స్వభావం వలన ఈ విషయమును అతడు అవగతము చేసుకుని జాలకపోయెను. దానమిచ్చేదనన్న మాటను నిలబెట్టుకుని జాలకపోయినందున అపవాదు కలిగినది. కానీ దేహము తనదే కనుక దానిని సమర్పించి అపఖ్యాతి నుండి బయటపడవచ్చునని బలిచక్రవర్తి భావించెను. కానీ వాస్తవమునకు దేహము మరెవరిదో కాక దాని నొసగిన భగవంతునికే చెందును. దీనిని గూర్చి భగవద్గీత 18.61 యందు ఇట్లు చెప్పబడినది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. పరమాత్ముడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. జీవుని కోరికలను అనుసరించి అతడు ప్రకృతి ద్వారా తగిన దేహమును అనగా యంత్రమును ఒసుగుచుండును. కనుక వాస్తవమునకు దేహము పరమాత్మునికే చెందినదై ఉండును, కాని జీవునది కాదు. ఇట్టి పరిస్థితులలో బలిచక్రవర్తి దేహము తనదని ఎట్లు పలకగలడు? ఈ విధముగా వింధ్యావళి అనగా బలిచక్రవర్తి యొక్క బుద్ధిమంతురాలకు భార్య నిర్హేతుకమగు కరుణతో తన భర్తను విడిచిపెట్టుమని ప్రార్థించినది. లేకున్నచో అతడొక సిగ్గుమాలిన అసురుడు తప్ప ఇంకొకడు కాదు. ఈ విషయమే త్యక్త హ్రియ స్వదరోపిత కర్తృవాదాహ పరమపురుషుని యొక్క సంపత్తిపై స్వామిత్వమును ప్రకటించడి మూర్ఖుడు అని ప్రత్యేకముగా వివరింపబడినది. ప్రస్తుత కలియుగమున భగవంతుని అస్తిత్వమును విశ్వసింపని అట్టి నిర్జల జనుల సంఖ్య విపరీతముగా పెరిగినది. భగవంతుని అధికారమును ఉల్లంఘించడి యత్నములో నామ మాత్ర శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, రాజకీయ నాయకులు ప్రపంచ వినాశకరమ ప్రణాళికలను తయారు చేయుచున్నారు. ప్రపంచమునకు వారు ఎట్టి మేలు చేయజాలరు? కలియుగ ప్రభావం వలన దురదృష్టవశాత్తు వారు ప్రపంచ వ్యవహారములనన్నింటినీ అస్తవ్యస్తము కావించిరి. కనుక అట్టి దానవుల మాటలకు మోసపోవుచున్నట్టి అమాయక జనులు లాభము కొరకు కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తన ఉద్యమము యొక్క అవసరము ఎంతేని కలదు. ప్రస్తుత పరిస్థితిని కొనసాగించినచో అసురుల న్యాయకత్వమున జనులు నిఖముగా మరింత దుఃఖభాగులగుదురు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో వింధ్యావళి మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా మనం అర్థం చేసుకుంటే బలి మహారాజు తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం తనకంటూ ఇంకా ఏమీ లేదు కాబట్టి తన శరీరాన్ని తనది అని అనుకుని ఇక శరీరం మీద కాలు పెట్టండి, అప్పుడు నేను 3 అడుగులు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న వాడిని అవుతాను అని బలి మహారాజు అనుకుంటున్నారు. అయితే వింధ్యావళి మాటల ద్వారా ఏం తెలుస్తుంది అని అంటే బలి మహారాజును క్షమించండి, ఎందుకంటే ఈ భౌతిక జీవితము అనేటువంటిది మేమందరం కూడా ఇలా భావించడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. మేమందరం ఇలానే భావిస్తున్నాం, ఎందుకంటే ఈ భౌతిక విశ్వం అనేదే నువ్వు సృష్టించినటువంటిది. ఈ భౌతిక విశ్వం అనేటువంటిదే నువ్వు నీ లీలగా సృష్టించావు. సృష్టి స్థితి లయ అనేటువంటిది నువ్వే చేస్తావు. పూర్తి అధికారాలు భౌతిక విశ్వం మీద నువ్వే నీకే ఉన్నాయి. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మేము ఈ భౌతిక విశ్వానికి ఎలాంటి అధికారాన్ని కలిగిలేము. కొంతకాలం వరకు మేము దాన్ని పొంది ఉన్నంత మాత్రాన దాని మీద మాకు సర్వహక్కులు ఉన్నాయి అని కాదు. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఇది నాది ఇది నీది అనేటువంటి భావనలో మనం అందరం ఉన్నాం. కొంత మనది మనం కూడా కొనుక్కుంటున్నాం కదా, ఇళ్ళు స్థలాలు ఇవన్నీ కొనుక్కుంటున్నాం కదా, వాటికి సరిహద్దులు వేసుకుంటున్నాం, ఇవన్నీ నాది అని చెప్పుకుంటున్నాం. అక్కడికి వచ్చి ఎవరైనా ఆక్రమించారనుకోండి, మనం కోర్టుకు కూడా వెళ్ళి ఫైటింగ్ చేస్తాం ఇది నాది అని చెప్పడం కోసం. అంటే ఈ ఇది శాశ్వతంగా నాది అనే భావనలోకి మనం వెళ్ళిపోయాము, ఎందుకంటే మనం భౌతిక భావనలో ఉన్నాం. అయితే ఈ స్థలాల గురించి ఆస్తుల గురించి మాత్రమే మాట్లాడట్లేదు ఇక్కడ వింధ్యావళి, శరీరం గురించి కూడా మాట్లాడుతుంది. చివరికి మనమందరం కూడా ఈ శరీరం కూడా నాది అనేటువంటి భావనలో ఉన్నాం మనం. కానీ వింధ్యావళి ఏముంటుందంటే శరీరం కూడా నాది కాదు. అసలు ఏదైతే 2 అడుగుల్లో నువ్వు ఆక్రమించి ఉన్నావో అది మాది కాదు, ఇప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టబోతున్నావో అది కూడా మాది కాదు.
మేమందరం కూడా మూర్ఖులము, ఏమన్నది అల్ప బుద్ధులం అవడం వలన ఇదంతా కూడా మాది అని అనుకుంటాం. అందుకని ఈ భౌతికంగా మనం దేశాలకి సరిహద్దులు, రాష్ట్రాలకి సరిహద్దులు గీసుకొని ఈ సరిహద్దులో నేనుంటాను, ఆ సరిహద్దులో నువ్వు ఉండు అని ఒక దేశం మీద ఇంకొక దేశం అజమాయిషి చలాయించాలని, లేకపోతే నేను వాళ్ళకంటే పై ఎత్తులో ఉండాలని, వాళ్ళకున్న ఆయుధాల కంటే నాకు ఎక్కువగా ఉండాలని, వాళ్ళని సంహరించాలని, వాళ్ళకంటే ఎక్కువ బలాన్ని కలిగి ఉండాలని, సో ఈ విధంగా ఒక దేశం మీద ఇంకొక దేశం యుద్ధాలు చేయడం కూడా మొదలు పెడుతుంది. ఏది మందకారు, భూభాగాన్ని ఆక్రమించడం కోసం యుద్ధాలు చేస్తున్నారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ భూమి మొత్తం కూడా భగవంతుడి యొక్క భౌతిక సృష్టిలో భాగము, దీంట్లో ఎవరికి కూడా హక్కు లేదు, అంతా భగవంతుడిదే, కేవలం మనం ఈ భౌతిక విషయంలో జీవించడానికి భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు అని కనుక మనం భావించగలిగినట్లయితే సమస్త ప్రపంచం కూడా ఒకే దేశంలో ఉంటుంది. ఏది నీది నాది అనేటువంటి భావన ఉండదు. వసుదైక కుటుంబం అంటే అదే. అప్పుడు దేశాల మధ్య, మనుషుల మధ్య తగాదాలు ఉండవు, గొడవలు ఉండవు. పక్కింటి వాళ్ళకి మనకి ఎందుకు గొడవ? సరిహద్దులు తేడా. గోడ కొంచెం యువతలకు వచ్చిందని, గోడ కొంచెం అవతల పెట్టారని, ఇందుకే మనం గొడవలు పెట్టుకుంటాం. సో ఇలాంటి భావన నుంచి మనం బయటపడాలి అని అంటే, ఎప్పుడైతే మనం ఒక్కళ్ళం మారితే చాలదు, అందరం మారాలి. అందరం మారినప్పుడు అందరికీ మనకు అర్థం కావాలి, ఇదంతా కూడా మిథ్య, ఇదంతా కూడా అశాశ్వతమైనటువంటి, కొంత ఏర్పాటు చేయబడినటువంటి, భగవంతుడితో ఏర్పాటు చేయబడినటువంటి, మనమందరం కూడా కర్మల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకుని ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళిపోవడానికి భగవంతుడు ఏర్పాటు చేసినట్టు. అలా కనుక మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ గొడవలు అనేటువంటివి ఉండవు. ఇది వింధ్యవాళ్ళు చెప్పింది. కానీ ఒకవేళ భగవంతుడు ఇంకా నువ్వు నీ మిథ్యాగర్వం పోలేదు, ఈ శరీరం నాది అనుకుని ఈ శరీరం మీద కాలు పెట్టు, కాలు పెడితే అప్పుడు నీకు నేను 3 అడుగుల నేల దానం చేసినట్లు అయిపోతుంది అని నువ్వు అనుకు అని నా భర్త అనుకుంటున్నాడు, అలాంటి భావన అసుర ప్రవృత్తి వల్ల కలిగినటువంటి భావన. అందుకనే ఆయన క్షమించండి అనేటువంటి ఉద్దేశంతో వింధ్యావళి కూడా భగవంతుడిని ఉద్దేశించి అడుగుతున్నారు. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి బ్రహ్మ, అంటే ఆల్రెడీ ప్రహ్లాదుడు బ్రహ్మ పక్కనే నిలబడి మాట్లాడారు ఇప్పటిదాకా. సో వీళ్ళిద్దరూ వింటుండగా భగవంతుడితోటి వింధ్యావళి మాట్లాడింది, ఇప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడబోతున్నారు. సో బ్రహ్మదేవుడు ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు విందాం. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ. శోభారాయణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీ బ్రహ్మోవాచ. శ్రీ బ్రహ్మోవాచ. భూత భావన భూతేశ దేవ దేవా జగన్మయ. భూత భావన భూతేశ దేవ దేవా జగన్మయ. ముంచైనం హృత సర్వస్వం నాయమర్హతి నిగ్రహం. ముంచైనం హృత సర్వస్వం నాయమర్హతి నిగ్రహం. బ్రహ్మదేవుడు పలికెను, ఓ భూత భావన భూతేశ దేవదేవ జగన్మయ, నీచే సర్వస్వము హరింపబడి ఇతడు తగినంతగా శిక్షింపబడినాడు. ఇతనినిప్పుడు విముక్తిని చేయుము, ఇక ఇతడు ఎంత మాత్రము దండనార్హుడు కాడు. భాష్యము. బలియడ కరుణ చూపుమని ప్రహ్లాదుడు వింజావళి ఇరువురును వామనదేవుని అర్థించుటను గాంచినంతటా బ్రహ్మదేవుడు కూడా వారితో జతగూడిన వాడై ఆ అసురపతిని లోక గణన దృష్ట్యా విముక్తిని చేయవలసి ఉన్నదని పలికెను. హరిక్షణపు. సో తన సర్వస్వాన్ని మీరు తీసేసుకున్నారు కాబట్టి ఇంకా మీరు ఎంత శిక్ష విధించాలో ఒక వ్యక్తికి అంత శిక్ష విధించేశారు. ఇక ఇప్పుడు మీరు విధించిన శిక్ష చాలు, ఇప్పుడు ఆయన్ని క్షమించి వదిలేసేయండి అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా భగవంతుడితో పలుకుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ శిక్షింపబడినటువంటి వ్యక్తిని ఇంకా మళ్ళీ మళ్ళీ శిక్షించకూడదు, శిక్షించడం వల్ల దానివల్ల ఇంకేమీ ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలి అని అనేది వీళ్ళందరూ కూడా సలహా ఇస్తున్నారు, అంటే అభ్యర్థిస్తున్నారు, సలహా కాదు అభ్యర్థిస్తున్నారు. ఆల్రెడీ బలిమహారాజు మంచివాడు కాబట్టి బ్రహ్మదేవుడు, ప్రహ్లాదుడు, వింధ్యావళి కూడా సహాయం చేస్తున్నారు భగవంతుడితో శిక్షింపబడకుండా ఉండడం కోసం. బలిమహారాజుకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు 22వ శ్లోకం శిరీష మాత. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణాతేనేన దత్త భూర్లోక కర్మాజితాశ్చయే. కృష్ణాతేనేన దత్త పూర్లోకాః కర్మ జితాశ్చయే. నివేదితం చ సర్వస్వం ఆత్మా విక్లవయాదియా. నివేదితం చ సర్వస్వం మాత్మా విక్లవయాదియా.
చదవండి మదర్. బలి ఇదివరకే నీకు సర్వస్వమును అర్పించినాడు. సమస్త భూమండలమును సర్వలోకములను తన దేహముతో పాటు పుణ్య కర్మార్జితమగు సర్వస్వమును అతడు సంకోచరహితముగా నీకొసగినాడు. హరే కృష్ణ ప్రభు. సర్వస్వము అర్పించండి. ఇంతకు ముందు శ్లోకంలో ఇంకా క్షమించండి, ఇంకా చాలు పనిష్మెంట్ అన్నారు. ఎందుకు? ఎందుకంటే ఆయన ఆల్రెడీ సర్వస్వాన్ని అర్పించాడు, సమస్త భూమండలాన్ని సర్వలోకాలని కూడా నీకు ఇచ్చేశారు, ఇప్పుడు తన దేహాన్ని కూడా ఇచ్చేస్తున్నారు, తన దేహాన్ని కూడా ఇచ్చేస్తున్నారు. సో దేహంతో పాటు పుణ్యకర్మార్జితము సర్వస్వమును అతను సంకోచరహితంగా నీకు వసగినాడు. అంటే ఎవరికైనా సరే సమస్త ఐశ్వర్యాలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయంటే వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మ ఫలితంగా వస్తాయి. ఒకవేళ బలి మహారాజు మూడు లోకాలకి కూడా రాజు అవ్వగలిగినంత శక్తి శక్తి ఆయనకు వచ్చింది అంటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇంతకు ముందు చేసినటువంటి పుణ్యకర్మల వల్ల. ఆయన ఎన్నో యజ్ఞాలు చేశారు, ఎన్నో పుణ్యకర్మలు చేశారు, ఎంతో మంది బ్రాహ్మణులకి దానం చేశారు, అందుకనే ఆయన దేవతలను కూడా జయించగలిగారు. ఇంతకు ముందు మనకి గుర్తుందండి, ఇంతకు ముందు బలి మహారాజు దేవతలను ఆక్రమించినప్పుడు దేవతలు ఏమనుకున్నారు? బలి మహారాజు చాలా మంది బ్రాహ్మణులకి ఆయన పూజలు చేశారు, బ్రాహ్మణులకి దానం ఇచ్చారు, బ్రాహ్మణులు ఇక్కడ అపరాధం చేసేంత వరకు ఆయన ఎవరు కూడా గెలవలేరు. సో ఇది దేవతలు మాట్లాడుకున్నటువంటి మాట. అందుకనే దేవతలు అందరూ కూడా స్వచ్ఛందంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే బలి మహారాజు బ్రాహ్మణుల పట్ల అపరాధం చెయ్యలేదు. బ్రాహ్మణుల పట్ల అపరాధం చేసేంత వరకు మీరు వెయిట్ చేయండి, అప్పుడు బలి మహారాజు దగ్గర నుంచి సర్వ ఐశ్వర్యాలను తీసుకుని మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను అని భగవంతుడు వాళ్ళకి వాగ్దానం చేశారు. అంటే బ్రాహ్మణుల పట్ల అపరాధం చేయడము అనేటువంటిది సర్వస్వాన్ని కోల్పోవడానికి ఒక ఇది అవుతుంది. కాబట్టి మనం బ్రాహ్మణుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బ్రాహ్మణుల పట్ల ఎప్పుడు కూడా అపరాధం చేయకూడదు. నెక్స్ట్ 23వ శ్లోకం. అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ. యత్పాదయోర శరధి సలిలం ప్రధాయ యత్పాదయోర సద ప్రధీహి సలిలం ప్రదాయ పూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యాం. దూర్వాంకురైరపి విధాయ సతీం సపర్యాం. అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం. అప్యుత్తమాం గతిమసౌ భజతే త్రిలోకీం. దాశ్వాన విక్లవమానం కదమార్తి మృచ్చేత్. దాస్వాన విక్లవ మనః కథమార్తి పృచ్చేత్. నిష్కపటులకు మనుజులు నీ పాదపద్మములకు జలమును దుర్వాంకురములను నర్పించినను ఆధ్యాత్మిక జగత్తునందు మహోన్నత పదమును బడయగలరు. ఈ బలి ఇప్పుడు నిష్కపటముతో ముల్లోకములయందలి సమస్తమును నీకు అర్పించినాడు. అయినచో ఇతడేల బంధన దుఃఖమును అనుభవించవలెను. భాష్యముపై శ్రీల ప్రభుపాదకి భగవద్గీత 9.26 యందు ఇట్లో చెప్పబడినది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యాప్యచ్చతి తదహం భక్త్యుపహృతం మస్నామి ప్రయతాత్మనః. శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి దయామయుడు అనగా మనుజుడు భక్తి ప్రపత్తులతోనూ నిష్కపటమును జలమును పుష్పమును ఫలమును లేదా పత్రమును అర్పించినను అతడు స్వీకరించను. పెదపాటి భక్తుడు వైకుంఠమునకేగును. బ్రహ్మదేవుడు భగవంతుని దృష్టిని ఈ విషయమునకు మళ్లించి వరుణపాస బంధముచే కష్టమును అనుభవించుచున్నట్టి వాడు ముల్లోకములతో పాటు తనకున్నదంతయు ఆది వరకే అర్పించిన వాడు నైన బలిని విముక్తిని చేయమని ప్రార్థించాను. హరే కృష్ణ ప్రభుదే. ఎవరికైతే భగవంతుడి యొక్క పాదాలకి జలాన్ని అర్పించి భగవంతుడికి సర్వస్వాన్ని అర్పించారో అలాంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి మహోన్నతంగా తన యొక్క స్థానాన్ని ఆధ్యాత్మిక జగత్తులో పొందారు. మరి అలాంటప్పుడు బలిచక్రవర్తి ఆల్రెడీ అది చేశారు కదా, మరి ఇంకా బంధించడంలో ఇంకా ఏముంది? ఆయనకి అంత శిక్ష విధించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు శరణాగతులు అయిపోయాడు, కాబట్టి ఆయనను ఇంకా విముక్తుని చేయండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు కోరుకుంటారు. ఇప్పుడు భగవానుడు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అమృత మాతాజీ.
శ్రీ భగవాన్ వాచ. శ్రీ భగవాన్ వాచ బ్రహ్మణ్యయను గృహ్ణామి తద్విషో విధునోమ్యహం. బ్రహ్మణ్యయామను గృహామి తద్విషో విధునోమహం. యన్మదః పురుషస్తబ్ధోల్లోకం మాం చావమన్యతే. యన్మధ పురుష సద్భో లోకం మాం చావమన్యతే. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు పలికెను, బ్రహ్మదేవ మూర్ఖుడు భౌతిక భౌతికేశ్వర్య కారణమున స్తబ్దుడు మత్తు మత్తుడునై శబ్దుడు మత్తునై మత్తుడునై ముల్లోకములలో ఎవరిని గౌరవింపక చివరకు నా పరమాధికారమైనను తిరస్కరించను. అట్టివాని ఏడ ప్రత్యేక అనుగ్రహముతో మొదట నేను అతనిని సంపత్తులన్నిటినీ హరింతును. హరే కృష్ణ భాష్యము. భౌతికేశ్వర్య పురోగతి చే భగవద్భావన రహితమైన నాగరికత అత్యంత ప్రమాదకరమైనది. ఐశ్వర్య కారణమున లౌకికులు ఎవరిని గౌరవింపకుందురు. చివరకు అతడు భగవంతుని పరమాధికారమునైనను తిరస్కరించును. అట్టి స్వభావము యొక్క పరిణామము నిక్కముగా ప్రమాదకరముగు ప్రత్యేక అనుగ్రహమును చూపును. భగవానుడు ఒక్కొక్కప్పుడు బలిచక్రవర్తి వంటి ఉపమానమును కల్పించుచుండును. అందువలననే బలి ఇప్పుడు సమస్త సంపదను కోల్పోయినాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సమస్త సంపదల్ని బలిచక్రవర్తి ఎందుకు కోల్పోయాడు అనేటువంటి విషయానికి భగవంతుడు ఇక్కడ సమాధానం చెప్తున్నారు. ఎందుకు కోల్పోయాడు అంటే, ఎవరైతే భౌతిక ఐశ్వర్యాలు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే, భగవంతుడు యొక్క పరమ అధికారాన్ని కూడా తిరస్కరిస్తారు. సమస్తానికి భగవంతుడే అధికారి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తిరస్కరిస్తారు, అంటే అసురు స్వభావాన్ని పొందుతారు. ముల్లోకాలు కూడా ఎవరిని గౌరవించరు, నా అంత గొప్పవాడు లేడు అని ప్రతి ఒక్కరిని కూడా ఎదిరించి మాట్లాడతారు. సో ఈవెన్ మనం చాలామందిని చూస్తాం, మన బంధుమిత్రుల్లోనూ, మన ఊర్లో పెద్దలైనా సరే, గొప్ప గొప్ప వాళ్ళుగా చెప్పుకునేటువంటి వాళ్ళైనా సరే, నా అంత గొప్పవాడు లేడు, ఎవరైనా సరే నా మాట వినాలి. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్య మదంతో, వాళ్ళకి ఐశ్వర్యం తీసేశారనుకోండి, అప్పుడు వాళ్ళన్నీ తగ్గుతాయి. వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఏదైతే ఇప్పుడు చూపించుకుంటున్నారో అవన్నీ పోతాయి. అందుకనే భగవంతుడు ఏమన్నారు, ఎవరైతే ఐశ్వర్య మదాన్ని పొంది నా అంత గొప్పవాడు లేడు, నేను ఎవరిని గౌరవించాల్సిన అవసరం లేదు, అందరూ నన్నే గౌరవించాలి అనేటువంటి భావంలో ఉంటారో, వాళ్ళ ఐశ్వర్యాన్ని ముందు నేను తొలగించేస్తాను. ఎప్పుడైతే నేను ఐశ్వర్యాన్ని తొలగిస్తానో అప్పుడు వాళ్ళు ఆ మత్తులో నుంచి బయటకు వస్తారు. ప్రస్తుతం వాళ్ళు మత్తులో ఉన్నారు. అంటే వాళ్ళ ఐశ్వర్యం తొలగించడానికి కూడా నా అనుగ్రహమే. అంటే అలాంటి వాళ్ళు ఐశ్వర్యాన్ని కోల్పోయారంటే భగవంతుడు అనుగ్రహం ఉన్నట్టు. భగవంతుడు అనుగ్రహం లేకపోతేనే వాళ్ళు ఇంకా సంపదల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఎవరైనా సరే భగవంతుడే ఐశ్వర్యాన్ని తొలగిస్తారు. ఎందుకు అంటే మన మీద అనుగ్రహంతో మనం ఆనందించాలి, ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంది అని. అలాంటి సంఘటనలని మనకి ఉదాహరణగా చూపిస్తే తప్ప మనందరికీ అర్థం కాదు. బలి మహారాజ్ అంతటుడే సమస్త లోకాలకి అధిపతిగా తను తాను ప్రకటించుకున్నప్పటికీ భగవంతుడు బలి మహారాజుని ఒక ఉదాహరణగా చూపించారు. ఎప్పుడైతే నా అంత గొప్పవాడు లేడు అని ముల్లోకాలలో నన్నే గౌరవించాలి అనేటువంటి భావంలో ఐశ్వర్య మదాన్ని కనుక చూపించినట్లయితే అలాంటి వ్యక్తి యొక్క ఐశ్వర్యాన్ని ఎలా తొలగిస్తాను అనేటువంటి విషయం బలి మహారాజే ఒక ఉదాహరణ అనేటువంటిది సమస్తానికి తెలియజేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 25వ శ్లోకం కమిషి మదర్. యదా కదాచిత్ జీవాత్మా సంసరం నిజ కర్మభిః. యదా కదాచిత్ జీవాత్మా సంసారం నిజ కర్మభిః. నానా యోనిష్వ నీశోయం పౌరుషీం గతిమావ్రజేత్. నానా యోనిష నీశోయం
పౌరుషిం గతి మామ్రం జయత్. హరే కృష్ణ ప్రభుజీ, కర్మ ఫలముగా నానా రకములగు జీవ జాతుల యందు పదే పదే జన్మ మృత్యువులను అనుభవించడి పరతంత్రుడగు జీవుడు భాగ్యవశమున మానవ జన్మను పొందును. అట్టి జన్మము దుర్లభమైనది. భాష్యము: దేవదేవుడు పూర్ణ స్వతంత్రుడు కనుక జీవుడు ఐశ్వర్య వీనుడగుటకు అతని ఎడ భగవానుని ప్రత్యేక అనుగ్రహములకు చిహ్నమనేది విషయము సర్వదా యథార్థము కాదు. భగవంతుడు తన ఇచ్ఛానుసారము వర్తించగలడు. జీవజాతులు ఎన్నియో ఉన్నవి. ఇక ఆ దేవదేవుడు తాను కోరినట్లుగా పరిస్థితుల ప్రకారము వాని ఎడ వర్తించును. ఏది ఏమైనను మానవ జన్మ మాత్రము మిగులు బాధ్యతాయుతమైనది మనం ఎరగవలెను. పురుష ప్రకృతిష్టో హి భుంజే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ గుణసర్జ్ఞ అస్య సదా సదోని జనను జన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణముల అనుభవించు జీవుడు ఈ విధముగా జీవనమును సాగించును. ప్రకృతితో అతనికి గల సాంగత్యమే దానికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మములను పొందుచుండును. భగవద్గీత 13.22న ఈ ప్రకారమున నానా విధములగు జీవజాతుల యందు జన్మ మృత్యువుల పాలయ్యడి జీవుడు భాగ్యవశమున మానవ జన్మను పొందును. కనుక ప్రతి మానవుడు ముఖ్యముగా నాగరిక దేశమునకు లేదా ఉన్నత సంస్కారమునకు చెందినవాడు తన కర్మల యందు మిక్కిలి బాధ్యతాయుతుడై వర్తించవలెను. తరువాత జన్మలో పతనము కలుగునట్లు అతడు వర్తించరాదు. దేహము మార్పు చెంది తీరును. తదా దేహంత ప్రాప్తి. కనుక మనము అత్యంత సావధానులమై ఉండవలేను. మానవ జన్మను చక్కగా ఉపయోగించుకొనుటయే కృష్ణ భక్తి భావన యొక్క ప్రయోజనము. మూర్ఖుడగు జీవుడు తానెట్టి నియంత్రణంలో లేనని ప్రకటించవచ్చును. కాని వాస్తవమునకు అతడెన్నడూ ముక్తుడు కాడు. అతడు పూర్తిగా ప్రకృతి ఆధీనంలో ఉన్నట్టి వాడే. కనుక జీవన కార్యములందు అతడు మిగులు సావధానుడై బాధ్యతాయుతముగా వర్తింపవలేను. హరే కృష్ణ ప్రభుజీ తండ్రి. సో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, అనేక రకాలైనటువంటి యోనులలోకి మనం ప్రవేశించి అనేక రకాల జీవరాశులుగా మనం పుడుతూ ఉంటాము, చస్తూ ఉంటాము. ఇవన్నిటికీ కూడా కారణం మన యొక్క కర్మఫలాలు. అయితే మనకి ఎంతో భాగ్యం ఉంటే తప్ప మనకి మళ్ళీ మనిషి జన్మ అనేటువంటిది రాదు. అంటే ఈ విధంగా మనం 84 లక్షల రకాల జీవరాశులలోకి ప్రవేశిస్తూ ఎప్పుడో ఒకసారి మనకి మానవ జన్మ అనేటువంటిది వస్తుంది. ఆ మానవ జన్మ అనేటువంటిది అతి దుర్లభమైనటువంటి జన్మ. ఇలాంటి మానవ జన్మ అనేటువంటిది భాగ్యవశాన్న మాత్రమే వస్తుంది తప్ప దురదృష్టవంతులకి రాదు. మానవ జన్మ అనేటువంటిది ఎంతో అదృష్టవంతులకే వస్తుంది. అయితే ఆ అదృష్టాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు మనం. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం ఏదైతే ఉందో దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. మనం ఏమనుకుంటున్నాం, మానవ జన్మ రాగానే మనల్ని మనం స్వామిత్వాన్ని ప్రకటిస్తాం, విద్యాస్వామిత్వం. ఇంతకుముందు వింధ్యావళి చెప్పినట్లు భౌతిక విషయంలో ఉన్న ప్రతిదాని మీద కూడా మనం ఓనర్షిప్ ను ప్రకటించేస్తాం. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని. ఈ ఓనర్షిప్ ప్రకటించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మానవ జన్మను వృధా చేయడానికే తప్ప సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడదు. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే అతి దుర్లభమైనటువంటి మానవ జన్మ ఇది అనేటువంటి విషయాన్ని చెప్తాడు. యాక్చువల్గా మనకి భగవద్గీతలో 13.22 శ్లోకంలో ఏం చెప్పారు, పురుష ప్రకృతి స్తోహి భుంతే ప్రకృతి జాన్ గుణం కారణం గుణసంగోస్య సదసద్యో యోనిషు సదసద్యోనిషు జన్మషు సదసద్యోని జన్మషు. మనం అనేక యోనులలో జన్మలు తీసుకుంటూ ఉన్నాం. కారణం గుణ ప్రభావం వల్ల మనం చేస్తున్నటువంటి కర్మ, ప్రకృతి ఆధిపత్యంలో మనం చేస్తున్నటువంటి కర్మలు, ప్రకృతి ఆధీనంలో మనం చేస్తున్నటువంటి కర్మలు. మనం అందరం ఏమనుకుంటున్నాము అనంటే, ఏదైనా కర్మ చేసి ఈ కర్మ నేను చేశాను అని ప్రకటించుకుంటాం, ఈ కర్మ యొక్క ఫలం నాది అని ప్రకటించుకుంటాం, దీనికి నేనే బాధ్యుణ్ణి అని ప్రకటించుకుంటాం. కానీ మనకు తెలియంది ఏమిటి అనంటే, మనం ప్రకృతి యొక్క ఆధ్వర్యంలో ఉన్నాము, ప్రకృతి గుణాల యొక్క ప్రభావంతో మనం ఇలా చేస్తున్నాము అనేటువంటి విషయం మనం మర్చిపోయాం. యాక్చువల్గా మనల్ని ఆడిస్తుంది ప్రకృతి. మనమేమనుకుంటున్నామో, మనంత గొప్పోళ్ళు లేరు,
మనం చాలా శక్తివంతులం కాబట్టి ఇది చేయగలిగాం, చాలా తెలివి గలవాళ్ళం కాబట్టి ఇది చేయగలిగాము అనేటువంటిది మన ప్రకటన. కానీ నిజానికి మనం తోలు బొమ్మలం. మనల్ని తోలు బొమ్మల్లో ఆడిస్తుంది ఎవరు? ప్రకృతి త్రిగుణాలు. ప్రకృతి త్రిగుణాల ప్రభావంలో మనం తోలు బొమ్మల్లో ఆడుతూ మనం స్వతంత్రులము అని అనుకుంటున్నాం. మనంతకు మనమే ఆడేస్తున్నాం, మనంతకు మనమే కర్మలు చేస్తున్నాం, మనంతకు మనమే గొప్పగా ఉన్నాం, మనంతకు మనమే చెడ్డగా ఉన్నాము అని, అన్నిటికీ మనమే కారణము అని ప్రకటించుకుంటాం. ఇది మన మూర్ఖం. మనం ఇలా తెలుసుకోకుండా మన జీవితంలో మన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఈ ప్రకృతి గుణాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మనం ప్రకృతి గుణ ప్రభావం నుంచి దాటి గుణాతీతులం అవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. అలా చెయ్యకపోవడం వల్ల మనం అనేక యోనుల్లో తిరిగి తిరిగి జన్మలు తీసుకుంటున్నాం, తిరిగి తిరిగి కష్టాలు పడుతున్నాము, తిరిగి తిరిగి సుఖాలు పడుతున్నాము, తిరిగి తిరిగి అనేక ఏది ఎల్కేజీ నుంచి 10th స్టాండర్డ్కి వెళ్ళి మళ్ళీ 10th స్టాండర్డ్ నుంచి ఎల్కేజీకి వచ్చి మళ్ళీ 10th స్టాండర్డ్, మళ్ళీ ఎల్కేజీ మళ్ళీ 10th స్టాండర్డ, మళ్ళీ ఎల్కేజీ మళ్ళీ 10th స్టాండర్డ్. ఈ విధంగా ఎవరైనా ఇష్టపడతారండి 10th స్టాండర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఎల్కేజీకి వెళ్ళడానికి, మళ్ళీ కూర్చొని మళ్ళీ చదువుకోవడానికి? ఎన్ని కష్టాలు పడతానో 10th కి వచ్చాము అనుకుంటాం, మళ్ళీ ఆ కష్టాలన్నీ మళ్ళీ పడాలి. సో ఈ విధంగా మనం అనేక జన్మలు మళ్ళీ మళ్ళీ తీసుకుంటూనే ఉన్నాము. కాబట్టి మనం ఫ్రీడమ్, మనకి మనకి స్వతంత్రత ఉంది అని మనం ప్రకటించుకోవడము అనేటువంటిది మూర్ఖత్వం. యాక్చువల్గా మనం భౌతిక విషయంలో మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా, మనకి ఎంత సుఖం ఉన్నా మనం ముక్తులం కాదు, మనం బద్ధులమే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 26వ శ్లోకం సత్యవతి మాత. జన్మ కర్మ వయో రూప విద్యైశ్వర్య ధనాదిభిః. జన్మ కర్మయో రూప విద్యైశ్వర్య ధనాదిభిః. యద్యస్య న భవేత్ సత్స్తంభ యద్యస్య న భవేత్ స్తంభం స్తంభస్తత్రాయం మదనుగ్రహాః. యద్యస్య న భవేత్ స్తంభస్త్ర తత్రాయం మదనుగ్రహః. మనుజుడు ఉన్నత వంశంలో జన్మించి అద్భుతమైన కర్మలు, వయస్సు, సౌందర్యము, విద్య, ధనము కలిగి ఉన్నప్పటికీ తన ఐశ్వర్యమునకు గర్వపడనిచో అతనిని నా విశేషానుగ్రహమున బడిసిన వానిగా నిరగవలను. భాష్యము: ఈ ఐశ్వర్యములన్నింటినీ కలిగినను మనుజుడు గర్వితుడు కానిచో ఐశ్వర్యమంతే భగవత్కృప వలననే తన కలిగినదని అతడు ఎరిగి ఉన్నాడని భావము. కనుక అతడు తన సంపత్తిని భగవత్ సేవలు వినియోగించును, సమస్తము చివరకు తన దేహం కూడా భగవంతునికే చెందినదని భక్తుడు ఎరిగి ఉండును. మనుషుడు అటు కృష్ణ భక్తి భావంలో జీవించినచో శ్రీకృష్ణ భగవాని విశేష అనుగ్రహమును బడిసి ఉన్నవాడని భావింపలేను. సారాంశమేమనగా, ఎవడేని ధనహీనుడగుట భగవంతునికి భగవంతుని ప్రత్యేక అనుగ్రహమనియే భావింపరాదు. మనుషుడు అశర్వంతుడైన గర్వితమతుడైన కానిచో సమస్తము తానే యజమానినడి మిథ్యాతలంపు లేనివాడినచో అది భగవాన్ విశేష అనుగ్రహము అగును. హరే కృష్ణ. మనం ఒకవేళ ఉన్నత వంశంలో జన్మించి సమస్త ఐశ్వర్యాలని పొంది సమస్త సుఖాలని కనుక మనం పొంది మనం పొందినటువంటి దానితోటి కనుక మనం ఒకవేళ గర్వితలం అయ్యాము అని అంటే టైం స్టార్ట్ అయింది అన్నట్టే, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్నట్టే, భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద మొదలైంది అన్నట్లే. ఏంటి అనుగ్రహం? సమస్తాన్ని తీసుకోవడానికి, సమస్తాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. ఏ ఐశ్వర్యం అయితే మనం పొందాము, ఏ ఉన్నత కుటుంబాన్ని అయితే మనం పొందాము, ఏ అద్భుతమైనటువంటి తెలివితేటల్ని సామర్థ్యాన్ని మనం పొందాము, ఏ సుఖాన్ని అయితే మనం పొందాము, అవన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడే వాటిని చూసుకొని గర్వపడాలి. ఒకవేళ అవన్నీ కోల్పోకూడదు అనుకున్నారనుకోండి, ఎలా ఉండాలి మన ప్రభావం, మనం మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? ఇదంతా నాకు భగవంతుడు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సేవలో వాడాలి, మనకున్నటువంటి తెలివితేటల్ని భగవంతుడికి ప్రచారం చేయడం కోసం ఉపయోగించాలి, మనకున్నటువంటి ఆస్తిలో కొంత భాగాన్ని మనం భగవంతుడి సేవకు ఉపయోగించాలి. మనకి భగవంతుడు నోరిచ్చారు, ఏం చేయాలి? నోటితోటి భగవంతుడిని కీర్తించాలి. అది చేయకుండా నోటితోటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేమనుకో, ఏమైపోతుంది? భగవంతుడు మన నోటి మాటను తీసేస్తారు కదా. సో ఈ విధంగా మనకి ఇవ్వబడినటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించగలిగిన వాడు నిజంగా తనకి ఇవ్వబడినటువంటి మానవ శరీరాన్ని సరిగా ఉపయోగించుకున్నటువంటి వాడు అవుతారు.
లేదు అంటే కనుక బలి మహారాజ్ కోల్పోయినట్టు మనం కూడా సర్వస్వాన్ని కోల్పోవాలి. నెక్స్ట్ 27వ శ్లోకం, కృష్ణకుమారి మాతజీ. మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః. మానస్తంభాని మితానాం జన్మాదీనాం సమస్త సర్వశ్రేయ ప్రతిపానాం హంత ముహ్యేన మత్పరః. సర్వశ్రేయ ప్రతిపాన హస్త అప్యేన మతరః మత్పరః. ఉన్నత జన్మాది ఐశ్వర్యములను మిథ్యా ప్రతిష్టకు గర్వమునకు కారణములుగాన భక్తి యోగ పురోగతి యందు అవరోధములు అయినప్పటికీ వాటి విశుద్ధ భక్తిని అవెన్నడును మోహమునకు గురిచేయజాలవు. భాష్యము, అపారముగు ఐశ్వర్యమును బడిసినట్టి ధ్రువుడు వంటి భక్తుడు భగవానుని ప్రత్యక్ష కరుణను బడిసినట్టి వారు ఒకసారి కుబేరుడు ధ్రువునికి ఒక వరం నొసంగోరెను. ధ్రువుడు అతనిని ఎంత ధనములైనను కోరగలిగినప్పటికీ భగవత్ను మాత్రమే కోరుకొనెను. భక్తి యోగమును శిరడైనప్పుడు భగవంతుడు అతని ఐశ్వర్యమును హరింపడు. పుణ్యము వలన సంప్రాప్తమైనట్టి ఐశ్వర్యమును దేవదేవుడు ఒక్కొక్కప్పుడు హరించినప్పటికీ భక్తి యోగం వలన లభ్యమైన సంపద మాత్రము ఎప్పుడునూ హరింపడు. భక్తుని నిగర్విగా చేయుటకు లేదా భక్తి యోగమున ఉత్తమ స్థితిలో నుంచుటకు అతడట్లు కావించును. ప్రచారమునకై ఉద్దేశింపబడిన ఒకనొక ప్రత్యక్ష భక్తుడు కుటుంబమును ఐశ్వర్యమును విడిచి కేవలము భగవతేవని చేపట్టు జాలకపోయినచో భగవానుడు నిశ్చయంగా అతని సంపదను హరించి భక్తి యోగమున నెలకొల్పజేయును. ఆ విధముగా ఆ విశుద్ధ భక్తుడు కృష్ణ భక్తి ప్రచారముల్లోనే పూర్తిగా నెలకొనెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. భక్తి యోగంలో పురోగమించడానికి అవరోధం ఏదైతే ఉంటుందో, జనరల్గా రెండు రకాల ఐశ్వర్యాలను కలిగి ఉంటారు. మనందరికీ కూడా ఎందుకు ఐశ్వర్యం వస్తుంది అని అంటే రెండు కారణాలు. ఒకటి, ఎంతో పుణ్యం చేసి ఉంటే పుణ్యఫలం కారణంగా మనకు ఐశ్వర్యం వస్తుంది. రెండవది, మనం భక్తి యోగంలో ఉన్నప్పుడు కూడా ఐశ్వర్యం వస్తుంది. అయితే భగవంతుడు ఐశ్వర్యాన్ని తొలగించేస్తారు. ఎవరి ఐశ్వర్యాన్ని తొలగిస్తారు, ఎలాంటి ఐశ్వర్యాన్ని తొలగిస్తారు అంటే, ఒకవేళ మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఎంతో పుణ్యకర్మల కారణంగా కలిగి ఉన్నట్లయితే, మనం పూర్వ జన్మలో ఎంతో పుణ్యాలు చేసామనుకోండి, భగవంతుడు మనకి ఉన్నత జన్మ ఇస్తారు, భగవంతుడు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తారు, భగవంతుడు మనకి సమస్త సుఖాలని ఇస్తారు. ఒకవేళ ఈ ఐశ్వర్యాన్ని, ఉన్నత జన్మని, ఇవన్నీ కూడా మనకి పుణ్యకర్మ ఫలంగా పొందినట్లయితే కనుక భగవంతుడు తర్వాత వాటిని తీసేస్తారు. పుణ్యకర్మ ఫలం అనుభవించిన తర్వాత వాటిని తీసేస్తారు, అవి ఉండనివ్వరు. ఒకవేళ మనకి కలిగినటువంటి ఐశ్వర్యం అనేటువంటిది పుణ్యకర్మ ఫలం కారణంగా కాకుండా భక్తి వలన అయినట్లయితే, భక్తి వేరు పుణ్యకర్మ వేరు, మనం యాక్చువల్గా ఏమనుకుంటామంటే భక్తి పుణ్యకర్మ ఒకటే అనుకుంటాం. ఇక్కడే మనం అందరం కూడా చేస్తున్నటువంటి తప్పు, పుణ్యకర్మ వేరు భక్తి వేరు. పుణ్యకర్మ మనల్ని బంధనాలకి కలిగిస్తుంది, కానీ భక్తి మనకి బంధనాలను కలిగించదు. పుణ్యకర్మ వల్ల మనకు ఐశ్వర్యం వస్తుంది, భక్తి వల్ల మనకు ఐశ్వర్యం వస్తుంది. పుణ్యకర్మ వలన వచ్చినటువంటి ఐశ్వర్యం మనం కోల్పోతాము, కానీ భక్తి వలన వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని మనం కోల్పోము. ఒక శుద్ధ భక్తుడు తనకి కలిగినటువంటి ఐశ్వర్యాలు తనకి భక్తి చేయడానికి అడ్డంగా భావించరు. కానీ ఒక శుద్ధ భక్తుడు కానటువంటి వాడు, పుణ్యకర్మల వలన ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాడు, తనకు కలిగినటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కూడా భక్తిలో పురోగమించడానికి అడ్డంగా భావిస్తారు, అడ్డంగా ఉంటాయి అలాంటి వ్యక్తికి. అందుకని తనకున్నటువంటి ఐశ్వర్యంతో గర్వాన్ని ప్రదర్శిస్తారు, గర్వాన్ని ప్రదర్శించి భక్తులను కూడా లెక్క చేయరు వాళ్ళు. ప్రస్తుతం బలి మహారాజుకి అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు తను చాలా పుణ్యకర్మలు చేశారు. ఎంత పుణ్యకర్మలు చేశారు అంటే, ఆయన చేసినటువంటి పుణ్యకర్మలకి సమస్త లోకాలని పొందారు. కానీ ధ్రువుడు కూడా
ఐశ్వర్యాన్ని పొందాడు. ధ్రువుడు పొందినటువంటి ఐశ్వర్యం భక్తి యోగంలో ఉండడం వల్ల పొందినటువంటి ఐశ్వర్యం. ధ్రువుడు పొందినటువంటి ఐశ్వర్యానికి, బలిమహారాజు పొందినటువంటి ఐశ్వర్యానికి రెండు మధ్య తేడా ఉంది. అందుకనే భగవంతుడు బలిమహారాజు ఐశ్వర్యాన్ని తొలగించారు, కానీ ధ్రువుడి యొక్క ఐశ్వర్యాన్ని తొలగించలేదు. ఇంకా ధ్రువుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చారు, ధ్రువలోకాన్ని కూడా ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు ఇలాంటి ఐశ్వర్యాన్ని పొందినటువంటి, భక్తిలో ఉండి ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాళ్ళకి ఐశ్వర్యం అడ్డంగా ఎందుకు ఉండదు అనేటువంటి దాన్ని ధ్రువుడి ద్వారానే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కుబేరుడు నీకు ఏం ఐశ్వర్యం కావాలో కోరుకో అంటే, ధ్రువుడు నాకు ఏ ఐశ్వర్యమో అవసరం లేదు, నాకు భక్తియుత సేవ కావాలి, భక్తియుత సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించమని కుబేరుడు కోరుకున్నాడు. తనకు అన్ని ఐశ్వర్య ధ్రువలోకమే ఉందండి. ఇంకా ధ్రువుడు ఎప్పుడు యవ్వనంగా ఉంటారు, తన ఇంద్రియాలన్నీ బలంగా ఉంటాయి, కావాలంటే ఏదైనా కోరుకోవచ్చు. భగవంతుడితోటి వరం పొందినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కూడా నాకు ఏమీ వద్దు, భగవత్ సేవ కావాలి అని అన్నారు. అంటే ఐశ్వర్య మదం అనేటువంటిది భక్తుడికి ఉండదు, ఐశ్వర్య మదం అనేటువంటిది పుణ్యకర్మల వల్ల ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అందుకనే భక్తుల ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది, ఇంకా పెంచుతారు భగవంతుడు, కానీ పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళ ఐశ్వర్యాన్ని తొలగిస్తూ ఉంటారు. కాబట్టి మనమందరం కూడా ఐశ్వర్య గర్వాన్ని కోల్పోవాలి, లేదు అని అంటే కనుక ఐశ్వర్యాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 28 మంగతాయర్ మత. ఏష దానవ దైత్యానాం అగ్రణీ కీర్తివర్ధన. మంగతాయర్ మాతాజీ, రమేష్ ప్రభుజీ. ఏష దానవ దైత్యానాం అగ్రణీం కీర్తివర్ధన. మల్లీశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏష దానవ దైత్యానాం అగ్రణీ కీర్తివర్ధన. అజై శ్రీ దశయాం మాయాం సీదన్నపి నముహ్యతి. అజై శ్రీ దశయాం మాయాం సీదన్నపి నముహ్యతి. సమస్త ఐశ్వర్యములు కోల్పోయినను భక్తి యోగమునందు సుస్థిరునిగా నిలిచియున్నందున ఈ బలి దానవ దైత్యులలో పరమ యశస్వి అయినాడు. ప్రభుపాదుల వారి భాష్యము. ఈ శ్లోకమునందు సీదన్నపి నా ముహ్యతి అను పద సమూహము అతి ప్రధానమైనది. భక్తి యోగము కొనసాగునప్పుడు భక్తుడు ఒక్కొక్కప్పుడు సంకటమునకు గురి కావచ్చును. సంకట పరిస్థితిలో ఎవడైనను సుఖదుఖములకు గురి అగును. కానీ భక్తుడు మాత్రం అతి ఘోరమైన పరిస్థితి అందునను తాను భగవంతునిచే కఠినమైన పరీక్షకు గురియగుచుంటునని భగవత్కరుడిచే ఎరుగుగలగును. రాబోవు శ్లోకములో వివరింపబడినట్టు బలి చక్రవర్తి అటువంటి పరీక్షకే గురి చేయబడిన. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఒక్కొక్క సందర్భంలో ఐశ్వర్యవంతుల యొక్క ఐశ్వర్యాన్ని తొలగించినప్పుడైనా సరే భగవంతుడు ఏ ఉద్దేశంతో తొలగిస్తారు అంటే, ఐశ్వర్యం అనేటువంటిది భక్తికి అడ్డం అవుతుంది కాబట్టి ఐశ్వర్యాన్ని తొలగిస్తే కనీసం భక్తిలో ఉంటారు అనేటువంటి ఉద్దేశంలో ఐశ్వర్యాన్ని తొలగిస్తారు. కానీ మనం ఏం చేస్తాము అనంటే, మనం ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు తిరగబడతాం, తిరగబడి మళ్ళీ మనం ఐశ్వర్యాన్ని పొందాలి అని మళ్ళీ మనము ఐశ్వర్యాన్ని పొందేటువంటి రేస్లోకి వెళ్ళిపోతాం. కానీ అప్పుడైనా సరే భగవంతుడిని శరణు వేయడం. కానీ బలి మహారాజు అలా చేయలేదు. బలి మహారాజు చాలా గొప్పవాడు అని భగవంతుడే ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఈ ఐశ్వర్యాన్ని కోల్పోయినటువంటి బలి మహారాజు నా మీద ఫైటింగ్ చేయకుండగా, తిరిగి ఐశ్వర్యాన్ని పొందాలి అనేటువంటి తపన చూపించకుండగా నా భక్తి చేస్తున్నాడు, నాకు సర్వస్వం అర్పించాడు, ఇప్పుడు తన శరీరాన్ని కూడా నాకు అర్పిస్తున్నాడు అంటే భక్తిలో నిలబడ్డాడు. కాబట్టి ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పటికీ బలి మహారాజు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అసురులందరిలో కూడా చాలా గొప్పవాడుగా కీర్తింపబడతాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ భగవంతుడు బలి మహారాజును ఉద్దేశించి మాట్లాడుతాడు. నెక్స్ట్ 29:30 మంగతాయర్ మాతాజీ, రమేష్ ప్రభుజీ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండెత్తున్నాం. హీన రిక్తశ్చ్యుతస్థానాత్ క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః. హీన రిక్తశ్చ్యుతస్థానాత్ క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః. యాతిభిశ్చ పరిత్యక్తో యాత నామను యాపితః. జ్ఞాతిభిశ్చ పరిత్యక్తో యాత నామ గురుణా భర్త్సిత సోక్షప్తో జహో సత్యం నా సువ్రతః.
గురునా బత్తిష్ట సప్తో జహో సత్యం న సువ్రత చలైరుక్తో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్. చలైరుక్తో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్. హరే కృష్ణ ప్రభుజీ, దాని ప్రాణ హరే కృష్ణరావు వైష్ణవుడు ఐశ్వర్యహీనుడైనను తన పదము నుండి పతనము చెందినను శత్రువులచే జయింపబడి ధనితుడైనను బంధుమిత్రులచే నిందింపబడి విడిచివేయబడిన బంధించబడిన వాడై కష్టమునకు గురి అయినను గురువుచే నిందకు గురి అయి శపించబడినను ఇతడు అనగా బలి వ్రతనిష్ఠుడై తన సత్య సందతను త్యజింపలేదు. నేను నిశ్చయముగా కపటముతో ధర్మమును కూర్చి పలికినను సత్యవాక్కు కలిగినట్టు ఇతడు ధర్మమును పరిత్యజించలేదు. వామనదేవుడు పెట్టిన కఠినమైన పరీక్షలు బలి చక్రవర్తి ఉత్తీర్ణుడు కాగలిగింది. భక్తుని యొడ భగవంతుని కరుణకు ఇది మరి యొక్క నిదర్శనం కాగలదు. భగవానుడు ఒక్కొక్కప్పుడు సహింపురానట్టి కఠినమగు పరీక్షకు తన భక్తుని గురి చేయుచుండు. బలికి కలుగజేయబడిన పరిస్థితులలో మనిషి జీవించి తైనను ఉండజాలడు. బలి అటువంటి కఠిన పరీక్షలకు సహింపగలుగుట భగవత్ కరుణయే. భక్తుని ఓర్పును భగవానుడు నిశ్చయముగా శ్లాఘించును. అది భవిష్యత్తులో భక్తునికి యశోకారకముగను. బలి చక్రవర్తి సామాన్యమైన పరీక్ష కాదు. ఈ శ్లోకమున వివరింపబడినట్లు వేరెవ్వడను ఇటువంటి పరీక్షలో మెగ్గజాలడు. కానీ బలి చక్రవర్తి అనగా ద్వాదశ మహాజనుల్లో ఒకడు యొక్క భవిష్యత్ కాల యశస్సు కొరకు వామనదేవుడు అతనిని పరీక్షకు గురి చేయుటయ్యాక అట్టి సంకటమును సహించుటకు కావలసిన శక్తి కూడా ఇచ్చెను. భక్తుని కఠిన పరీక్షకు గురి చేసినప్పుడు దానిని అతడు కోర్చుకుని యశస్వి అయిన భక్తునిగా కొనసాగుటకు అవసరమైన శక్తిని భగవానుడే అతనికి నసుగును. తన భక్తుని యడ దేవదేవుడు ఇంతగా కరుణ చూపును. హరే కృష్ణ ప్రభు. సో యాక్చువల్గా భగవంతుడు ఒక్కొక్క సందర్భంలో భక్తుణ్ణి పరీక్షించటం కోసం ఇలాంటి పరిస్థితుల్ని కలిగిస్తారు. ఈ పరీక్షలో బలి మహారాజు మాత్రం తన ధర్మాన్ని కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే యాక్చువల్గా ఇప్పుడు బలి మహారాజు తన ఐశ్వర్యం మొత్తం కోల్పోయారు. మనకి యాక్చువల్గా పరిస్థితులు బాగోపోతే అబద్ధాలు ఆడతాం, పరిస్థితులు బాగోపోతే మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఏదో ఒక అబద్ధం కూడా మాట్లాడతాం, లేకపోతే ఇంకొకళ్ళ నుంచి మనం రక్షించుకోవాలి, లేకపోతే మనం మన స్థితిని మనం కోల్పోయినటువంటి పరిస్థితిని మళ్ళీ తిరిగి మనం పొందడం కోసం ఒక్కొక్క సందర్భంలో అధర్మాన్ని కూడా మనము పాల్పడతాం. అది సహజంగా మనకి భౌతిక సంపర్కంలో ఉన్నటువంటి మనకి సహజమైనటువంటి గుణం అవుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పు చేయడం లేకపోతే అబద్ధాలు మాట్లాడటం అలాంటివన్నీ చేస్తాం. కానీ బలి మహారాజుకి కలిగినటువంటి పరిస్థితి చూడండి. బలి మహారాజు సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, స్వయంగా తన గురువుతోటే శాపింపబడ్డాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి బ్రతకను కూడా బ్రతకలేడు. కానీ బలి మహారాజు మాత్రం తను మాత్రం అధర్మం చేయట్లేదు, తను మాత్రం తన సత్యాన్ని కోల్పోవట్లేదు, తను మాత్రం తన వ్రతాన్ని మాత్రం వదిలిపెట్టట్లేదు. నేను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఆయన వ్రతం. ఆ వ్రతాన్ని నిలబెట్టుకున్నారు, ఆ వ్రతాన్ని మాత్రం వదిలిపెట్టలేదు అనమాట. అందుకనే బలి మహారాజు చాలా గొప్పవాడు అనేటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేస్తుంది. ఓకే, అందుకనే ఈయన ద్వాదశ మహాజనుల్లో ఒకడయ్యారు బలి మహారాజు. సామాన్యంగా చాలా ఈజీగా అయిపోరు ద్వాదశ మహాజనుల్లో ఒకళ్ళు. కాబట్టి బలి మహారాజు భగవంతుడు పెట్టినటువంటి పరీక్షలోనే నెగ్గారు, భగవంతుడితోటే ప్రశంసింపబడుతున్నారు. ఓకే, నెక్స్ట్ 31వ శ్లోకం ఉషశ్రీమద. ఏషమే ప్రాపిత స్థానం దుష్పాపం దుష్పాపం అమరైరపి. ఏషమే ప్రాపిత స్థానం దుష్ప్రాప మమరైరపి. సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయః.
సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయ. భగవానుడు పలికెను, ఇతడు చూపిన గొప్ప ఓర్పు కారణమున దేవతలకైనను దుర్లభమగు పదమును నేనతనికి ఒసగితిని. సావర్ణి మన్వంతరమున ఇతడు స్వర్గరాజు కాగలడు. భాష్యము: దేవదేవుని కరుణ ఇదియే. ఒకవేళ అతడు భక్తుని ఐశ్వర్యమును హరించినను దేవతలు కలలోనైనా ఊహింపజాలనట్టి పదమును వెంటనే ఒసగును. భక్తుల చరిత్రలో దీనికి అనేక ఉపమానములు కలవు. వానిలో కుచేలుని ఐశ్వర్య ప్రాప్తి ఒకటి. కుచేలుడు తీవ్రమగు బీదరికమును అనుభవించినను భక్తి యోగము నుండి వైదొలగలేదు. ఆ విధముగా అతడు చివరకు కృష్ణ కరుణచే మహోన్నతమగు పదమును పొందగలిగెను. ఇచ్చట మదాశ్రయ అను పదము ప్రధానమైనది. వామనదేవుడు బలికి మహోన్నతమగు ఇంద్రపదవుని ఒసగగోరినందున దేవత సహజముగానే ఈశ్వరుతో అతని స్థానమును కల్లోలపరచుటకు యుద్ధమును చేయవచ్చును. కాని బలిచక్రవర్తి సదా తన రక్షణలో నిలిచి ఉండగలడని మదాశ్రయ వామనదేవుడు ఆశ్వాసముసిగెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. బలిచక్రవర్తికి ఇప్పుడు వరాలు ఇస్తున్నారు భగవంతుడు. ఎందుకు ఇస్తున్నారు? బలిచక్రవర్తికి భగవంతుడు పెట్టినటువంటి పరీక్షలో నెగ్గారు. తను ఎంతో ఓర్పుని చూపించారు. తనకి అనేక రకాలైనటువంటి కష్టాలను కలిగించినా కానీ బలిచక్రవర్తిని మాత్రం తన ధర్మాన్ని కోల్పోలేదు. అందుకనే ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నారు అంటే, రాబోయే మన్వంతరం అంటే సావర్ణి మన్వంతరంలో ఈయన ఇంద్ర పదవిని పొందుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇంద్ర పదవిని ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఈయన ఇంద్ర పదవిని పొందుతున్నారు అని అంటే దేవతలందరూ కూడా మళ్ళీ ఏమైపోతారు? దేవతలందరూ కూడా మళ్ళీ తిరిగి బలిచక్రవర్తికి ఏదో ప్రమాదాన్ని కలిగజేయాలని చూస్తారు. భవిష్యత్తులో ఇంద్ర పదవిని పొందుకున్నాడాలని చూస్తారు. అందుకని భగవంతుడు నా రక్షణ కూడా ఇస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే సమస్త ఐశ్వర్యాలను భగవంతుడు తీసేసిందే మన మీద అనుగ్రహంతో. అలాంటి అనుగ్రహంతో భగవంతుడు తీసేసినప్పుడు కనుక మనం కనుక ధర్మాన్ని కనుక కోల్పోకుండా ఉన్నట్లయితే స్వయంగా భగవంతుడే మనకు రక్షిస్తూ తిరిగి మనం కోల్పోయినటువంటి ఐశ్వర్యాల కంటే ఉన్నతమైనటువంటి ఐశ్వర్యాలను తిరిగి మనకి ఇస్తారు. బలిచక్రవర్తికి అదే చేస్తున్నారు. ఓకే, ఇంద్రుడి యొక్క పదవినే ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ 32 శ్రీదేవి మాతాజీ మీరు చదువుతారా? నేను చదవలేదు. సునీత మాతాజీ సారీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ. తావత్ సుతల మధ్యస్థాం విశ్వకర్మా వినిర్మితం. తావత్ సుతల మధ్యస్థాం విశ్వకర్మా వినిర్మితం. యథాధయో వ్యాధయశ్చ క్లమస్తంధ్రా పరాభవః. యథాధయో వ్యాధయశ్చ క్లమస్తంధ్రా పరాభవః. నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయా. నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయా. భావం: ఇంద్ర పదవిని పొందునంత వరకు ఇతడు నా యాజ్ఞచే విశ్వకర్మ నిర్మించిన సుతల లోకమున జీవించగలడు. ఆ లోకము నాచే ప్రత్యేకముగా రక్షింపబడినందున శారీరక మానసిక క్లేశములు అలసట తంద్రత పరాభవము ఇతర కలతల నుండి విడిబడి ఉండను. ఓ బలి, నీ వచ్చటి కేగి శాంతియుతముగా నివసింపుము. భాష్యము: స్వర్గలోకములందలి ప్రాసాదములకు విశ్వకర్మయే శిల్పి. బలిచక్రవర్తి నివసింపనున్న ప్రాసాదమును అతడే నిర్మించను. కనుక సుతలలోకమందలి భవనములన్నీను కనీసము స్వర్గలోక ప్రాసాదములతో సమానమై ఉండగలవు. బలికి ఉద్దేశింపబడిన ప్రదేశము వలన ఇంకొక లాభమేమనగా అతడు ఎటువంటి బాహ్య ఉపద్రవము అతనికి కలుగుబోదు. శారీరక మానసిక క్లేశములు అతనికి ఉండవు. బలిచక్రవర్తి నివసింపనున్న సుతలలోకము యొక్క అసాధారణము లక్షణములు ఇవి. ఈ ధరణిపై మన అనుభవంలోనున్న భవంతులకు ప్రాసాదములకు కొన్ని లక్షల రెట్లు ఉత్తమమైన ప్రాసాదములను కలిగినట్టు అనేకానేక లోకములను గూర్చిన వర్ణనము వైదిక శాస్త్రములందు గోచరించును. భవంతులను గూర్చి మాట్లాడినప్పుడు సహజముగానే మనము మహానగరాలను గూర్చి చర్చించినట్లగును. కానీ దురదృష్టవశాత్తు నవీన శాస్త్రజ్ఞులు ఇతర గ్రహములను సందర్శించినప్పుడు కేవలం రాళ్ళు, రప్పలు, మట్టి మాత్రమే వారికి కనపడినవి. ఏది ఏమైనను వారు తమ నిష్ప్రయోజనమగు విహారములను కొనసాగించుగాక. వేదాధ్యయన పరులు మాత్రము వారిని ఎన్నడను విశ్వసింపరు. గ్రహాంతరయాన కీర్తిని వారికి ఇవ్వరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో సావర్ణి మన్వంతరం వచ్చేదాకా మరి ఏం చేస్తారు బలి మహారాజు? బలి మహారాజుకి సావర్ణి మన్వంతరంలో నేను ఆయనకి ఇంద్ర పదవిని ఇస్తాను అని అన్నారు.
సో సావర్ణి మన్వంతరం వచ్చేంత వరకు నువ్వు సుతుల లోకంలో ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. సుతుల లోకం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే, సుతుల లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి శారీరక మానసిక క్లేశాలు అనేటువంటివి ఉండవు. అంటే మనం శారీరకంగా అనారోగ్యాన్ని పొందడం అనేది ఉండదు, చూసారా, అనారోగ్యం అనేటువంటిది ఉండదు. ఇక్కడ మనకి మెంటల్ స్ట్రెస్, మెంటల్ అంటే మానసికంగా కూడా మనం అందరం కూడా ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉంటాం, ఇలాంటి మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇంకా అక్కడ ఉంటే అలసట కూడా ఉండదు, ఎంత పని చేసినా అలసిపోవు. తర్వాత తంద్రత, తంద్రత అంటే బద్ధకం, లేజినెస్ ఇలాంటిది కూడా ఉండదు, పరాభవం కూడా ఉండదు, ఎటువంటి కలతలు లేనికుండగా ఉండేటువంటి సమస్త ఐశ్వర్యాలని కలిగి ఉన్నటువంటి లోకం అది. స్వయంగా విశ్వకర్మతోటే రచింపబడినటువంటి లోకం. విశ్వకర్మ అనేక భవంతులను అక్కడ ఏర్పాటు చేశారు. ఇంద్రలోకం కంటే ఎక్కువ సుఖాలను అనుభవించవచ్చు. ప్రస్తుతం భూలోకంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సుఖాల కంటే ఎక్కువగా అనుభవించవచ్చు. మనం అందరం అనుకుంటాం భూలోకంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలని బలిమహారాజు కోల్పోయారు అని మనం అనుకుంటాం. కానీ భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తికి శత్రువుల యొక్క భయం ఉంటుంది. భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తికి తన ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మానసిక పరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉంటాయి ఇవి వీటికి తోడు. అయితే సుతుల లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రకృతి వైపరీత్యాలు ఉండవు, అంటే తనకి ప్రకృతి వలన కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాంటి ఒక లోకంలోకి ఇప్పుడు బలిమహారాజుని పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు మన దృష్టిలో బలిమహారాజుకి శిక్ష విధించినట్ట, లేకపోతే బలిమహారాజుకి వరం ఇచ్చినట్లా? వరం ఇస్తున్నారు. కానీ మనం అందరం ఏమనుకుంటుంటే బలిమహారాజుని శిక్షించారు, దండించారు అని మనం అనుకుంటున్నాం. కానీ శాంతియుతంగా జీవించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ భగవంతుడు చేశారు, అంతేకాదు భగవంతుడి యొక్క రక్షణ కూడా ఇస్తున్నారు బలిమహారాజు. ఓకే, రెండు శ్లోకాలు చదివేసుకుని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః. సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః. బలిచక్రవర్తి ఇంద్రసేన దేవతలకు కూడా వాంఛనీయమగు ఆ సుతల లోకమునకు వెళ్ళి బంధుమిత్రులతో కలిసి సుఖముగా నివసింపుము, నీకు శుభమగుగాక. భాష్యము. బలిచక్రవర్తి స్వర్గలోకము నుండి సుతల లోకమునకు పంపబడెను. స్వర్గిభి ప్రార్థ్యం అను పద సముదాయంతో సూచింపబడినట్లు ఆ లోకము స్వర్గము కన్నను వేల రెట్లు ఉత్తమమైనది. భగవంతుడు తన భక్తుని ఐశ్వర్యమును హరించినప్పుడు అతనిని బీదరికమున త్రోయునని కాదు, వాస్తవమునకు ఆ దేవదేవుడు అతనికి మహోన్నత పదమును కలుగజేయును. కుటుంబమునకు వేరుగుమని కూడా వామన దేవుడు బలిచక్రుడితో పలకలేదు. పైగా వారందరితో జ్ఞాతిభి పరివారత కలిసి జీవించటకు అతను అనుమతించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరికృష్ణ, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ఆ లోకంలో జీవించు, అక్కడ నీ కుటుంబ సభ్యులందరితో కలిసి సుఖంగా ఉండు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఓకే, లక్ష్మీ మాతాజీ, ఆత్మకూరు లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నత్వామమి భవిష్యంతి లోకే శాకిముతాపరే. నత్వామమి భవిష్యంతి లోకే శాకిముతాపరే. మచ్చాసనాతి గాంధైత్యాస్ చక్రం మే సుధాయిష్యతి. తచ్చాసనాతి గాన్ దైత్యాం చకం మే దయ సుధాయిష్యతే. సుతల లోకమున నిన్ను లోకపాలకురైనను జయింపజాలరు, ఇక సామాన్యులకు సామాన్యులను గూర్చి వేరుగా చెప్పనేలా దానవులైన వారెవరు నీ ఆజ్ఞను ఉల్లంఘించడంతో నా చక్రము వారిని సంహరింపగలదు. హరే కృష్ణ ప్రభు. లోకపాలకులు అంటే ఎవరండి? బ్రహ్మ విష్ణు మహేశ్వర. జయ విజయ లోకపాలకులు అండి, దేవతలు. సో దేవతలందరినీ భగవంతుడే లోకాన్ని పాలించడం కోసం నియమించారు కదా. లోకపాలకుల వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, లోకపాలకులు కూడా నిన్ను జయించలేరు నువ్వు స్వర్గలోకంలో ఉంటే. ఓకే, అంటే
భూలోకంలో ఉంటే మళ్ళీ తిరిగి దేవతలు బలాన్ని పుంజుకొని మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీ మీద యుద్ధం చేసి నిన్ను జయిస్తారేమో, కానీ సుతలోకంలో ఉంటే మాత్రం నిన్ను ఎవరూ జయించలేదు. నిన్ను జయించడానికి ఒకవేళ వాళ్ళు అక్కడికి వచ్చినా కానీ నా సుదర్శనం ఉంటుంది అక్కడ, నా సుదర్శనం వాళ్ళని నిన్ను జయించని అంటే నీ దగ్గరకు కూడా రాకుండా చేస్తుంది వాళ్ళని అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇంకొకటి, నువ్వు దానవుడివే అయినా నీ ఆజ్ఞ ప్రకారం ఎవరైనా కనుక నడుచుకోకపోతే నా సుదర్శనం వాళ్ళని దండిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే స్వయంగా భగవంతుడే ఆయనకి మద్దతు ఇస్తున్నారు, భగవంతుడే ఆయనకి అన్ని రకాల సామర్థ్యాలని ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ రామారావు. హరే కృష్ణ ప్రభుజీ. రక్షిష్యే సర్వతోహం త్వాం సానుఘం సపరిచ్ఛదం. రక్షిష్యే సర్వతోహం త్వాం సామగం సపరిచ్ఛదం. సదా సన్నిహితం వీరా తత్ర మాం ద్రక్ష్యతే భవాన్. సదా సన్నిహితం వీరా తత్ర మాం దక్షతే భవాన్. మహావీరుడా, నేను సర్వదా నీ చెంత నుండి అనుయాయులు ఉపకరణములతో సహా నిన్ను అన్ని విధములా రక్షించదు. అంతేగాక నీ వచ్చిన ఎల్లప్పుడూ నన్ను చూడగలవు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నారు? ఇంకొకటి, ఇంకొక నువ్వు అక్కడ నీకు కావాల్సినటువంటి అన్ని ఉపకరణాలు అంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, లేకపోతే ఏసీ అన్నీ అనమాట. మనం యాక్చువల్గా సుఖంగా ఉండాలంటే మనకు అన్ని ఉపకరణాలు కావాలి కదండి. సరైన ఇల్లు కావాలి, ఆ ఇంట్లో మంచి అన్ని అన్ని రకాల వసతులు ఉండాలి, ఇవన్నీ కూడా నీకు అక్కడ ఉంటాయి. తర్వాత నిన్ను నేను రక్షిస్తాను, అక్కడ నిన్ను నేను రక్షిస్తాను. అంతేకాక అక్కడ నీవు సదా నా దర్శనాన్ని పొందగలవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భగవంతుడి దర్శనం పొందే విధంగా ఉంటుంది ఆయనకి అక్కడ. అంటే ఇప్పుడు ఏదైతే కోల్పోయాడో అది కోల్పోకపోతే ఇది దొరికేది కాదు ఆయనకి. ఇప్పుడున్న ఐశ్వర్యాలలో ఆయనకి ఇంత గొప్పతనం ఏమి లేదు. ఏదైతే ఎప్పుడైనా భగవంతుని దర్శించుకోగలిగినటువంటి స్థితి కంటే గొప్పతనం ఇంకేమన్నా ఉంటుందా? అది ఇప్పుడు బలి మహారాజుకి భగవంతుడు ఇస్తున్నటువంటి వరం. నెక్స్ట్ సునీత మాత. తత్ర దానవ దైత్యానాం సంఘాతే భావ ఆసురః. తత్ర దానవ దైత్యానాం సంఘాతే భావ ఆసురః. దృష్ట్వా మదను భావం వై సద్యః కుంటో వినక్షతి. దృష్ట్వా మదను భావం వై సద్యః కుంటో వినక్షతి. భావము దైత్య దానవ సాంగత్యము వలన ఉత్పన్నమైనట్టి నీ లౌకిక భావనలు చింతలు అచ్చట నా పరమ ప్రభావమును గాంచినంతట వెంటనే నశింపగలము. భాష్యము వామనదేవుడు బలిచక్రవర్తికి సంపూర్ణ రక్షణము నిచ్చెదనని ఆశ్వాసమొసగెను. దానవ సాంగత్యం వలన కలిగేడు చెడు ప్రభావం నుండి కూడా రక్షించెదనని ఆ దేవదేవుడు చివరకు పలికెను. బలిచక్రవర్తి నిక్కముగా మహోన్నత భక్తునిగానైనను తనకున్నట్టి సాంగత్యము భక్తిమయము కానందున కొంత వ్యాకుల పడి ఉండేను. అందువల్ల వామనదేవుడు అతని ఆసురీ ప్రవృత్తి శీఘ్రమే నశింపగలదని ఆశ్వాసమిచ్చెను. అనగా భక్తుల సాంగత్యము చే దానవ ప్రవృత్తి నశింపగలదు. సతాం ప్రసంగాన్ మన వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథాః. దానవుడు భగవద్గుణ కీర్తనలో నెలకొనిన భక్తులతో సాంగత్యము నేర్పినప్పుడు క్రమముగా విశుద్ధ భక్తుడు కాగలడు. శ్రీమద్ భాగవతమునందలి బలిచక్రవర్తి ఆత్మసమర్పణము అను అష్టమ స్కందములోని 22వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భగవంతుడు నేనే రక్షిస్తాను అనేటువంటి విషయం చెప్పారు అని అంటే ఎన్ని రకాలుగా భగవంతుడు భక్తులను రక్షిస్తారు అనేటువంటి విషయానికి ఇది ఇంకొక ఉదాహరణ. యాక్చువల్గా మనందరికీ అనుకుంటాము సమస్త భౌతిక ఐశ్వర్యాలని కోల్పోకుండా, సమస్త సుఖాలని కోల్పోకుండా బలంగా ఆరోగ్యంగా మానసిక శారీరక ఇబ్బందులు లేకుండా భగవంతుడు మనల్ని కాపాడితే కాపాడినట్టు అని మనం అనుకుంటాం కదండి. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు, యాక్చువల్గా నువ్వు భూమి మీద ఉన్నట్లయితే గనక ఈ భౌతిక ప్రకృతి ప్రభావం వల్ల ఈ అసురుల సాంగత్యం వలన నువ్వు లౌకికంగా మారేటువంటి ప్రమాదం ఉంది, నువ్వు ఆధ్యాత్మికంగా ఉండేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే నువ్వు సుతలోకానికి వెళ్ళిపోతే నా రక్షణ ఎలా ఉంటుంది నీకు అని అంటే నువ్వు నీ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పటికీ, నువ్వు అసురుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పటికీ నువ్వు భక్తిలో పురోగమిస్తావు, నువ్వు ఆధ్యాత్మికంగా పతనం చెందవు. అంటే భగవంతుడు ఎన్ని రకాలుగా రక్షణిస్తున్నారో చూడండి. ఒకటి భౌతికంగానూ రక్షణిస్తున్నారు, రెండు ఆధ్యాత్మికంగానూ రక్షణిస్తున్నారు. భక్తుల సాంగత్యంలో లేకపోయినా కానీ నువ్వు భక్తుడుగానే ఉండగలవు, ఇది చాలా గొప్ప వరం.
యాక్చువల్గా మనందరికీ కూడా భక్తుల సాంగత్యంలో ఉన్నంత వరకే మనకు ఆధ్యాత్మికంగా ఉంటాం. ఎప్పుడైతే మనం లౌకికుల సాంగత్యంలోకి వెళ్ళిపోయామో మనం లౌకికంగా మారిపోతాం. కానీ బలి మహారాజుకి ఇస్తున్నటువంటి వరం ఎలా ఉంది అంటే, నువ్వు లౌకికుల సాంగత్యంలో ఉన్నా అసురుల సాంగత్యంలో ఉన్నా నువ్వు భక్తుడుగానే ఉండిపోతావు. నువ్వు ఎప్పుడు భక్తిలో పతనం చెందవు. అది నేను నీకు ఇస్తున్న వరం, నువ్వు ఎప్పటికీ నశించవు అనేటువంటిది. కాబట్టి భగవంతుడి యొక్క వరం ఎలా ఉంది అని అంటే, అసలు యాక్చువల్గా బలి మహారాజు ఏమి కోల్పోలేదు, ఇంకా గొప్పగా పొందారు. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈరోజు ఈ అధ్యాయం ఇంతటితో ముగిస్తున్నాము. 23వ అధ్యాయం మనం మళ్ళీ సోమవారం స్టార్ట్ చేసుకుందాం. దేవతలు స్వర్గాన్ని మరలా పొందుట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ క్విక్గా.